हेलो एवरीवन, वेलकम बैक टू ईजी वाच्यू। मैं नानम्म चेसे गोंगूर पच्चड़ी एला चेयालो चूसेद्दामा। बागुंटुंदंडी, नाकु चाला फेवरेट। इंदुलो ऐरन कंटेंट एक्कुवगा उंटुंदी, वेजिटेरियन्स तीसुकुंटे चाला मंचिदी कूडा हेल्त की। దానికి ముందుగా నేను కాడలు తీసేసిన గోంగూర ఇలా ఒలుచుకుని 2 to 3 times వాష్ చేసుకుని డ్రైన్ చేసుకుంటున్నానండి। కొంచెం వాటర్ కారకుండా, వాటర్ లేకుండా చూసుకోవాలి। అలాగే ఒక ప్యాన్ తీసుకుని సిమ్లో పెట్టుకుని 2 to 3 spoons ఆయిల్ వేసుకోవాలి। 1 to 1.5 spoon జీరా యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు 20 to 25 గుంటూరు మిర్చి అంటాం కదా, రెడ్ చిల్లీస్, అవి యాడ్ చేస్తున్నాను। ఇదంతా సిమ్లోనే స్లోగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది, కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి। ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను। సేమ్ ప్యాన్లోనే మళ్ళీ నేను 2 spoons ఆయిల్ వేసుకుని, ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, అది వేసుకున్నాను। చాలా గోంగూర ఉంది కదా, బాయిల్ అవుతే కొంచెమే అవుతుంది। నేను ఇది కొంచెం మెత్తగా అయిపోతుంది కదా, చిన్నగా అయిపోతాయి కదా లీవ్స్, అప్పుడు మళ్ళీ రిమైనింగ్ది వేసుకుంటున్నాను ఇన్స్టాల్మెంట్లో, పెద్ద పాత్ర తీసుకోకుండా। చూడండి, మళ్ళీ ఇంకో టైం ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను। ఇది బాయిల్ అయిపోతే సాఫ్ట్ అయిపోయి కొంచెమే అవుతుంది కదా, అందుకు ఇలా స్లోగా కలుపుకున్నాను। చూస్తున్నారు కదా, నేను 2 పెద్ద కట్ట గోంగూరకి ఇంతే అయింది, ఆకుకూర కదండి కొంచెమే అవుతుంది కదా। ఇలాగా సిమ్లోనే, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి, మనకి మాయిశ్చర్ అంతా పోతుంది, వాటర్ అంతా చూస్తున్నారు కదా, వాటర్ అంతా పోతుంది, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది। ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, ఇది చల్లారనివ్వాలి, చల్లారాక ఇలా అయింది। ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా రెడ్ చిల్లీస్, జీరా, అది వేసుకుంటున్నాను, అలాగే 2 garlic వేసుకుంటున్నాను, ధనియా పౌడర్ 1 spoon వేసుకుని ఇది ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి, ఇలా పౌడర్ అవుతుంది కదా, పొడిలాగా అవుతుంది। ఇప్పుడు మనం ఆల్రెడీ గోంగూర ఫ్రై చేసుకున్నాం కదా మగ్గ పెట్టినట్లు, ఆ ఫ్రై చేసుకున్నది మళ్ళీ వేసుకుని సాల్ట్ వేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు, నేను కొంచెం రఫ్గా వేస్తున్నాను, టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇంకోసారి తిప్పితే ఇలా చట్నీ అవుతుందండి, సాఫ్ట్గా స్మూత్ పేస్ట్ అవుతుంది కదా। ఇప్పుడు పోపు పెట్టుకుందాము, సేమ్ ప్యాన్లోనే నేను 2 to 3 spoons ఆయిల్ వేసుకుని, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఊరగాయ కాదు, అయినా ఈ స్టైల్లో చేస్తే బాగుంటుంది। 1 spoon శనగపప్పు, 1 spoon మినప్పప్పు వేసాను, అలాగే జీరా, ఆవాలు వేసుకున్నాను 1/2 spoon। ఇదంతా సిమ్లో ఫ్రై అయిపోయిన తర్వాత గార్లిక్ నేను ఇలా చిన్న చిన్న కట్ చేశాను, వెల్లుల్లి 1 లేదా 2 రెడ్ చిల్లీస్ వేసుకోవాలి, కరివేపాకు వేస్తున్నాను, మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా గోంగూర పచ్చడిది, అది వేసుకుంటున్నాను। ఇదంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి, ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి, మనకి ఆయిల్ సపరేట్ అయి వస్తుంది కదా, అప్పుడు అయిపోయినట్టు అర్థము, బాగా ఫ్రై అయినట్టు। ఇలా మనం అవుట్ సైడ్ పెట్టినా కూడా స్టోర్ అయి ఉంటుందండి, ట్రై చేయండి, ఈవెన్ జర్నీస్ కూడా యూజ్ అవుతుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో।